హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఎస్, ఈరోజు నేను మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానమాట. వీడియో ఐ మీన్ గేమ్ పేరు వచ్చేసి నెవర్ హ్యావ్ ఎవర్. ఎస్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఛాలెంజ్ చేయబోతున్నాను నేను మా అక్కతో. అండ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను రాసి పెట్టుకున్నాను, అంటే ఇలా చీటీల కింద వేస్తున్నాను. సో దీన్ని బట్టి నేను తను ఏదో ఒకటి పిక్ చేసుకుంటుంది, అందులో తను చేసిందా చేయలేదా అనేది ఈ రోజు వీడియో అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్తి, నువ్వు చూడకూడదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాలేజ్లో ఎవరినైనా ర్యాగింగ్ చేసావా? ఓ, చేశాను. ఎవరిని? జూనియర్స్. అందులో నేను కూడా ఉన్నాను. నన్ను కూడా ర్యాగ్ చేశావు కదా? జస్ట్ ఇంట్రో అడిగే డీటెయిల్స్ అడిగామాలేదు. అస్సలు ఇది అంటే లైక్ చాలా జెన్యున్ పర్సన్ లేకపోతే చాలా మంచిది అని అంటే చెల్లే కదా, ఎందుకు వదిలేయచ్చు కదా అని చెప్తారు ఎవరన్నా, మా చెల్లే కదా ర్యాక్ట్ చేయకు అని. కానీ తిన అలా కాదు తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్ని ముందు కూర్చోబెట్టుకుని నన్ను పిలిచి ఇదే పిలిచింది పిలిచి మరీ వాళ్ళ ఫ్రెండ్ పోనీ తిన అడగలేదు. ఎస్డి కానీ సంథింగ్ క్వశ్చన్స్ తిన అడగలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చేత అడిగించింది నన్ను. ఎస్డి చెప్పు. ఏమైందంటే వాళ్ళు చెప్తారు, రివెంజ్ ఎలా తీర్చుకుంది అంటే అలా ఫ్రెషర్స్ అయ్యే వరకు, అంటే లిటరల్గా మాకు మా యూనివర్సిటీలో ఫ్రెషర్స్ వచ్చేసి 1 మంత్ వరకు అవ్వలేదన్నమాట. అంటే ఇంకా న్యూ జాయినింగ్స్ జాయిన్ అవుతూనే ఉన్నారు, సో ఫ్రెషర్స్ వరకు అవ్వలేదు. ఆ 1 మంత్ అలాగే వేయిస్తూనే ఉంది. ఇద్దరు ఇది కానీ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు రోజుకు ఒక ర్యాగింగ్ అన్న అయ్యేది తెలుసా నాకు. లిటరల్ సార్ కాలేజ్ డేస్ అలాంటివి చేస్తేనే కదా గుర్తుంటాయి మన కాలేజ్ డేస్, లేకపోతే ఎలా గుర్తుంటే మెమరీస్ ఎలా ఉంటాయి. ఇలాంటి అక్కలు ఉంటే ఇలాగే బల్ అవుతారు చేయలేదు పంజూడు. సరే నువ్వేంటి? ఐ హ్యావ్ కదా, అవును చాలా మందిని చేసింది. ఎస్, నేను వచ్చేసి నెవర్. పాపం వీళ్ళ టైంకి వచ్చేసప్పటికి తీసిన లేదు, తీలేదు ఉంది. కానీ అరే ఒక్కళ్ళు ఐ మీన్ వీళ్ళు ఆల్రెడీ నన్ను ర్యాగింగ్ చేశారు కదా, ర్యాగింగ్ చేస్తే అది ఎలా ఫీల్ అవుతాను నాకు తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకొకరు నేను ఎప్పుడు ర్యాగింగ్ చేయలేదు. ఎందుకు పక్కన వాళ్ళని బాగా పెట్టడం చెప్పండి. నేను చాలా మంచిదాన్ని, అందుకే ర్యాగింగ్ చేయలేదు. ఎస్, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళి బిల్ కట్టకుండా వచ్చేసావా? ట్రై చేసా కానీ వర్కౌట్ అవ్వలే. నెవర్. ఇలాంటి సాహసాలు ఎప్పుడూ నేను చేయలేను, చేయలేదు. నువ్వు చేయలేదా? ఖచ్చితంగా చేసా ఉంటా. లేదు, ట్రై చేసాం కానీ అవ్వలేదు. అమ్మో, వీళ్ళు గ్యాంగ్ ఉందే, పెద్ద గ్యాంగ్. అస్సలు ఎవరికి ఎవరితోనూ పోల్చుకోలేను బాబు, చాలా కష్టం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళావా? నెవర్. ఎన్నిసార్లు అడగండి? ఫస్ట్ పోనీ చూడలేని సినిమాకి వెళ్ళింది అంటే ఒక అర్థం నేను ఒప్పుకుంటా, చూసిన సినిమా అదేదో సినిమా ఎంసీఏ అనుకుంటా సంథింగ్ ఏదో అదే అది ఇంకోటి ఏదో ఏమో గుర్తులేదు. ఒకటి రెండు అయితే గుర్తుంటాయి, 10-15 చూసిన వాళ్ళకి ఎందుకు గుర్తుంటాయి? లిటరల్గా అసలు ఎప్పుడు క్లాస్ బంక్ కొట్టే వెళ్తుంది. అలాని మామూలు స్టూడెంట్ కాదు, తోపు స్టూడెంట్. ఏం చేస్తాం, కర్మ ఇలా. అది కూడా ఇంట్లో చెప్పుకొని దీన్ని బుక్ చేద్దాం అని అనుకున్నా, ఇంట్లో చేద్దాం అని అనుకున్నా ఆల్రెడీ ఇంట్లో చెప్పేసే నాన్న కాల్ చేసి నాన్న ఇలా ఈరోజు నేను సినిమాకి అదే క్లాస్కి బంక్ కొట్టి సినిమాకి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళేది. ఇంకా నేను బుక్ చేయడానికి ఒక ఆప్షన్ లేదు. అవును మరి, చెప్పకపోతే దీనికి ఛాన్స్ వచ్చేది ఎందుకని. అదే నేను వెళ్తే ఖచ్చితంగా రచ్చ చేసేది తెలుసా, ఖచ్చితంగా ఎందుకు వెళ్తున్నావు నువ్వు, చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో. అవును మరి, చదువుకోవాలి కదా, కాలేజ్లో ఫీజులు కట్టేది ఎందుకు, చదువుకోవడం కాదా మరి. నీకు అది వర్తించదా? మాకు అది పెద్దగా వర్క్ చిచ్చి చి. ఫోర్త్ క్వశ్చన్ చిన్సేవి ఉన్నాయి లేదు నా దగ్గరే ఉంది, ఇంకెందుకు నువ్వు నేను తీయడం అని నేనే తీసుకున్నా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇంట్లో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఎవరి దగ్గరన్నా వాళ్ళకి తెలియకుండా మనీ ఎప్పుడన్నా తీసేసావా? హాస్టల్లో అయితే తీయలేదు, ఎలాంటివి చేసే సంతాన్ హాస్టల్లో. ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదు. ఐ హ్యావ్, నేను తీసాను ఒకసారి. ఆయన ఎవర్ నేను అంటే ఈ ముక్క మా అక్క కూడా ఇప్పటివరకు తెలియదు, మా నాన్న కూడా తెలియదు. మా నాన్నకి తెలియకుండా 500 అనుకుంటా, 500 తీసేసుకున్నాను. చూసారా మరి, చదువు లేదు తీసుకొని దాచేసి అని చెప్పేసి
కానీ తీయడం తీయడమే కదా. ఇది అసలు తీయడానికి చెప్పినప్పుడు ఇచ్చిందో లేదో ఎవరికి, లేదు 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 ఇచ్చేసాను అంటే ఆ రోజు ఎందుకో నార్మల్గా తీసాను సరే అంటే నేను అనుకున్నాను అడుగుతారు కదా డాడీ అని అనుకున్నాను. ఎప్పుడైనా నార్మల్గా ఎవరైనా తీస్తారా చెప్పండి. అలానే మీకు ఏమైనా కొంచెం సెన్స్ ఉన్నా మీరు చెప్పండి. అలానే నీ అంత ఎక్కువగా నేను ఎప్పుడు ఖర్చు పెట్టను తెలుసా. నిజంగా చెప్పాలంటే బీటెక్లో మా డాడీ పాకెట్ మనీ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు చూడండి మాట్లాడరు పాకెట్ మనీ ఇచ్చేవారు. పాకెట్ మనీ ఇచ్చేవారు కావాలని మీరు ఫార్వర్డ్ చేసేయండి. రికార్డ్స్కి మనీ అది అవసరం అవుతుంది కదా బీటెక్లో ఎక్కువ. అదే రికార్డ్స్కి సంథింగ్ ల్యాబ్ పేపర్స్కి వీటన్నిటికి ప్రింట్అవుట్స్కి అందుకని చెప్పి నేను మనీ అడిగితే డాడీ ఏమో 2000 వేసేవారు. అంటే దానికి 2 నాకు 2 ఏం చేసేది తెలుసా, కావాలని చెప్పి నాకు 1000 ఇచ్చేది, మిగిలిన 3000 అది నొక్కేసేది. నేను నాకు తెలిసేది కాదు నాన్న ఎందుకు నన్ను 1000 వేసావు అంటే, లేదు నేను 2000 వేసాను కదమ్మా అనేవారు. వెళ్ళి అడిగితే హా లేదు నాన్న 1000 వేశారు, అయినా నువ్వు చిన్నపిల్లవు కదా ఖర్చు పెట్టేసుకుంటావు ఎక్కువ అని చెప్పి ఇచ్చేదని కాదు అనేది తెలీదు. అందుకని చెప్పి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇచ్చేదని కాదా చెప్పు. అంటే అవసరం వచ్చినప్పుడల్లా దీన్ని వెళ్ళి నేను అడిగితే ఇస్తుందా? అంటే అవసరం లేకుండా ఖర్చు పెట్టేస్తే తెలియకుండా ఖర్చు పెట్టేస్తాను ఉన్నారే వాళ్ళు మనం అనలేం ఏమన్నా అంటే సీనియారిటీ తెలీదు మీకు. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రాంక్ చేసావా? నెవర్. నేను చేయలే ఎవరితో చేయలేదు. అయినా నువ్వు ప్రాంక్ చేయలేదని నాకు ఏదో డౌటే. లేదు పాపం అన్నీ అయిపోయి అది ఒకటే ఉండిపోయినట్టు, లేకపోతే అది కూడా అయిపోయి ఉంటుంది కానీ చెప్పట్లేదు. సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేట్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా హాస్టల్ ఫుడ్ తినేది కాదు తెలుసా, ఎవరిదో ఒకటి బర్త్డే పార్టీ ఏదో ఒకటి చెప్పి ఆ రెస్టారెంట్ పిలిచేవారు, వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అయ్యేవారు. ఏం చేస్తాం వెళ్ళేవాళ్ళు. సండే సాటర్డే సండేస్ మాకు అంటే హాస్టల్, మేము బీటెక్ హాస్టల్ కాబట్టి సండేస్ కూడా ఇంకా హాస్టల్లోనే ఉంటాం కదా. అప్పుడు కూడా ఫుడ్ తినేది కాదు, రెస్టారెంట్లోనో డాబాలోనో అక్కడే ఉన్నానని చెప్పేది. ఏమి అంటే హాస్టల్లో ఫుడ్ బాగాలేదు కిట్టు అని. సండేస్ అసలు పాపెట్టేవారు కాదు. అదే నేను నా ఫ్రెండ్స్తో వెళ్తే నాకు చెప్పేసి వెళ్తే నేను కూడా వస్తాను కదా అనేది. మరి నన్ను పిలవాలి కదా, పిలవకుండా అలా ఎలా వెళ్ళి. అంటే నువ్వు నన్ను పిలవక్కర్లేదా? అంటే మా ఫ్రెండ్స్ అందరూ సీనియర్స్ కదా, మళ్ళీ నేను ర్యాగ్ చేసి ప్రొటెక్ట్ చేయాలి కదా యాజ్ ఎ సిస్టర్ గా నా రెస్పాన్స్. వాళ్ళకి అసలు ర్యాగింగ్ చేయాలని ఉద్దేశం లేదు, అంటే సౌమ్య సిస్టర్ కాబట్టి సిస్టర్ అనే అనుకునేవారు చాలా మంది, కానీ కావాలని పిలిచి మరి ర్యాగింగ్ చేయించేది. రూల్ రూల్ ఈ రూల్ రూల్ ఫర్ ఆల్. అదిగో నిన్నెవరైనా ర్యాగ్ చేశారా? దాని రివెంజ్ నా మీద తీర్చుకుంది, ఇంకెవరి దగ్గర తీర్చుకోలేదు. ఎప్పుడైతే నేను యాజ్ ఎ జూనియర్ గా ర్యాగింగ్ కి ఇది అయ్యానో అప్పుడు నేను అనుకున్నా లేదు వీళ్ళు ఎలా చేస్తున్నా, వీళ్ళకి డబ్బులు నేను చెయ్యాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్, బాయ్స్ హాస్టల్ గోడ దూకి వెళ్ళావా? నెవర్. అంటే ఒకసారి సార్ ని కలవడానికి బాయ్స్ హాస్టల్ కి అయితే, వార్డెన్ సార్ ని ఎవరిని కలవడానికి బాయ్స్ హాస్టల్ కి అయితే వెళ్ళాం, కానీ హాస్టల్ వరకు వెళ్ళాం కానీ అంతవరకు వెళ్ళలేదు. సార్ ని కలుద్దామని ఆ పర్పస్ మీద వెళ్ళాం కానీ అంతకు మించి లేదు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, హాస్టల్ వార్డెన్ కి తెలియకుండా ఔటింగ్ కి వెళ్ళావా? అబ్బో చాలా సార్లు వెళ్ళాను. మరి నువ్వు వెళ్ళినప్పుడు వచ్చారు అన్నీ కదా వెళ్ళేదా? నేను చాలా సార్లు వెళ్ళాను. అంటే మా వార్డెన్ బెస్ట్, ఇంకా మా హాస్టల్ వార్డెన్ అసలు అంటే కొంచెం బాగా స్ట్రిక్ట్ అనమాట, కానీ అవుటింగ్ ఇచ్చేది వీళ్ళు వార్డెన్. మా వార్డెన్ అలా కాదు, అంటే లైక్ మంత్ కి 1 టైం వెళ్ళమనేది అవుటింగ్ కి, అంతకుమించి 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ అంటే ఇంకో 1 టైం. సో ఏం చేసేవాళ్ళం అంటే ఆ 1 టైం కూడా పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళు అలౌ చేస్తేనే పంపించేవారు. అది కాకుండా మళ్ళీ మా క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీలో ఆ టీచర్స్ తో మళ్ళీ మేము సిగ్నేచర్ పెట్టించుకోవాలి, ఇలా సంథింగ్ మీ స్టూడెంట్ ఔటింగ్ కి వెళ్తుంది, ఔటింగ్ కి వెళ్తుంది. ఆ స్లిప్ మాకు గేట్ దగ్గర చూపిస్తేనే మాకు బయటకి అలౌ చేసేవారు, లేకపోతే అలౌ చేసేవారు కాదు. సో ఇదంతా ఎందుకు ఎందుకు వచ్చింది తలకి నొప్పి అని చెప్పి మా సార్ సైన్ నేనే పెట్టేసాను.
నాకు ఒక్కదానికే కాదు, అంటే ఒక సార్ ఉండేవారు అన్నమాట. ఆ సార్ సైన్ అంతగా క్లియర్గా ఏం పెట్టేవారు కాదు, సంథింగ్ ఇళ్ళలా గీసేసేవారు. సో అందుకని చెప్పి ఆ సార్ సైన్ నేనే కాదు, నాకే కాకుండా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా రూమ్మేట్స్, వాళ్ళకు కూడా సైన్ చేయించేసారు. ఓహో చెప్పలేదు, కానీ ఇంట్లో చెప్పేవాళ్ళంలే, ఇంట్లో చెప్పేసి సార్స్ చేత మాత్రం అంత లేదు, నార్మల్గా సైన్స్ నేనే పెట్టేసి వెళ్ళిపోయి తిన్నగా వచ్చేస్తాను. దీన్ని ఏమంటారు, వెళ్ళి వచ్చేసేమంటారు చెప్పండి. అవును మరీ అంత స్ట్రిక్ట్ గా, అది కూడా పోనీ ఇంటర్ టెన్త్ అంటే ఒక అర్థం, బీటెక్ లో కూడా అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి అట్లా చెప్పండి. బీటెక్ అయితే పెద్దవాళ్ళు అయిపోయినట్ట. అను వెళ్ళినప్పుడు లేదు, నేను ఎప్పుడు చెప్పేసే వెళ్ళలేదు. ఆబ్వియస్లీ ఇంట్లో పేరెంట్ ఫోన్ చేసి అస్సలు నమ్మకం, అస్సలు నమ్మకం. నీ ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ క్లాస్ పీరియడ్ లో తిన్నావా? చాలా సార్ క్లాస్ పీరియడ్ లో తిన్నావా? క్లాస్ పీరియడ్ అంటే ఒక పక్క బ్రేక్ లో తినేది, లంచ్ బ్రేక్ కాకుండా ముందు ఎప్పుడన్నా తిన్నావా? ఎప్పుడో లీజర్ 1 hour లీజర్ దొరికితే అప్పుడు తిన్నా. నేను తిన్నా, ఐ హ్యావ్ నేను తిన్నా. అంటే మేము హాస్టలర్స్ కదా, ఫుడ్ అస్సలు బాగుండేది కాదు. సో డే స్కాలర్స్ ఫుడ్ ఎప్పుడు 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 అన్నట్టు బాక్సులు మనమే, మా ఫ్రెండ్స్ ఉండేవారు. నేను లిటరల్లీ ఇద్దరు అమ్మాయిలు ఎక్కువ తినేదాన్ని, చందు అండ్ ఇంకా సిరి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ ఇద్దరు అమ్మాయిల బాక్స్ మాక్సిమం నేనే తినేదాన్ని. అనుకో ఏదన్నా గేమ్ ఆడదాం అంటే చాలా రోజులు అయింది కదా, నేను ఎప్పుడు బ్రేక్ ఇద్దాము అని అనుకో. సిమిలర్ టు ట్రూత్ ఆర్ డేర్, హా ట్రూత్ ఆర్ డేర్ అంటే నేను ఎప్పుడు బ్రేక్ ఇద్దామని అనుకోను యూట్యూబ్కి. కానీ ఏదో ఒక రకంగా నాకు కొంతసేపు హెల్త్ ఇష్యూ అని, కొంతసేపు వర్క్ ఇష్యూ అని, సంథింగ్ ఏదో ఒక రకంగా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ని ఇంకా లేదు ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, ఎందుకంటే మా బీట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా అయిపోలేదు కొంతసేపు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ నేను నీకోసం నేను నెగిటివ్గా మాట్లాడలేదు. ఆమె ఒకసారి చెప్పాల్సింది అంత చెప్పింది, ఇంకేంటి మళ్ళీ అదే అంటే కొన్ని మేము కూడా అలా పాస్ట్కి వెళ్ళిపోయాం అనమాట. బీటెక్ రోజులు ఎలా ఉన్నాయి, ఎలా గడిపాము, అసలు స్వీట్ మెమరీస్ కదా. అంటే అయిపోయిన తర్వాత నిజంగా బీటెక్లో ఉన్నప్పుడు మాకు ఆ విలువ తెలియలేదు. వన్స్ బీటెక్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, దీనివల్ల లిటరల్లీ యూనివర్సిటీని కూడా ఎక్కడో ఒకటి ఏదో ఒక చిన్న పాయింట్కైనా సరే కనెక్ట్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే ఆ పాయింట్ ఏంటి అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై, టేక్ కేర్.